తెలివైందనివే. ఎండలు మొదలవుతున్నాయో లేదో మొత్తానికి లొకేషన్ ఇలా లోపలికి షిఫ్ట్ చేసేసాం. బాగుంది సెటప్ అది. ఇక్కడ కూర్చోండి. టికెట్ అనుకుంటాను. క్యారెక్టర్లు కూడా బాగా తీసుకొస్తావు నువ్వు సినిమాకి తగ్గట్టుగా. బాగుంది. ఓల్ రా అక్కడ వేసేయండి. ఏమండి మీరు అక్కడే ఆగండి. ఎందుకు మీకు అసలే నోట్లో నాలుక లేదుగా, నేనే మాట్లాడతా. అందరు బిస్కెట్లు తిని కాఫీలు తాగి బూతులు దుడుచుకొని వచ్చి కూర్చుంది. ఇవాళ స్టూడియోలో వేసిన డ్యూటీ, ఎండలు ఎక్కుతున్నాయి ఎట్లా అనుకున్నా. మాకు తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలో. నువ్వు వచ్చిన పని చూడు, ఐ వ్యూ పెట్టుకో కరెక్ట్గా. లైట్ సెంటర్ చేయి. నమస్కారం అండి. నమస్కారం. ఈ వారం P2C పంచావతారం ఫ్రమ్ స్టూడియో LBW లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమాపై సమీక్ష. సార్, LBW సినిమా మీద మీ ఫస్ట్ ఇంప్రెషన్? ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఈ సినిమాని తీసేసి గుట్టు చప్పుడు కాకుండా జస్ట్ రిలీజ్కి ఒక వారం రోజుల ముందే కాస్తంత హడావిడి చేసి సినిమాని రిలీజ్ చేశారు. నేను కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషను లేకుండా సినిమా చూడడానికి వెళ్ళా. ఏదైతే అయ్యింది చూసేద్దాము అనుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాను. వావ్, చెప్పొద్దు. చూసే కొద్దీ ఈ సినిమా నన్ను బాగా ఆకట్టుకుంది. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఇంప్రెషన్ అబౌట్ ద ఫిలిం. వావ్, ఏంటి సార్ మీరు ఒక సినిమా గురించి ఇంత పాజిటివ్ గానా? ఓ మై గాడ్, నిజమే. మళ్ళా LVW అంటే ఏందో అనుకున్నాను కానీ మా దోస్తులంతా చూసి మస్తుగుంది అంటున్నారు, బాగుందంట. మాయామతి గారు, ఈ సినిమాకి వెళ్ళగానే, ఐ మీన్ ఈ సినిమా చూడగానే మీకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? LBW సినిమా గురించి ఫస్ట్ ఇంప్రెషన్ అంటే, మా అమ్మాయి సులక్షణకి సంబంధాలు చూస్తూ ఉన్నాము, లక్షణంగా NRI సంబంధమే కావాలి అని అమ్మాయి నేను పట్టుబట్టాము. అందుకని ఈ సినిమాలో కథా కాకరకాయ అవన్నీ కూడా పక్కన పెట్టేసి అక్కడ ఉండే పరిసరాలు, ఇళ్ళు, మనుషులు ఇవన్నీ చూస్తూ కూర్చున్నాం ఇద్దరం. బాగుంది. సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పకూడదు. బాబు విపుల్ దేవ్, నీ సంగతి ఏంటి? LBW అంటేనే నా ఫస్ట్ ఇంప్రెషన్ భయం, కంపరం, వణుకు. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు వివాదాస్పదమైందా ఈ LBW? ధోని కోపం వచ్చిందా? కానీ తప్పదు. అందుకే నాకు LBW అంటే నచ్చదు. LBW అంటే లెగ్ బిఫోర్ వికెట్ అనుకొని వచ్చేసినట్టున్నాడు. దిస్ ఇస్ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్. ఇలాగే ఈ టైటిల్తో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది. వావ్. క్రిటిక్ రావు గారు, LBW లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ కథ ఎలా అపీల్ చేసింది? మీరు క్లీన్ బోల్డ్ అయ్యారు. ప్రవీణ్ సత్తూరి, ఇతను ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు కానీ పర్ఫెక్ట్ కథతో, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఊడిపడ్డాడమ్మా. వావ్. ఇది నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిల కథ. అంటే ఈ నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒకటే చోట ఉంటారు అనుకునేరు. వావ్. ఒక బ్యాచ్ డలాస్లో ఉంటారు, అంటే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఇంకో బ్యాచ్, అంటే ఇద్దరు అబ్బాయిలు ఇంకో అమ్మాయి, హైదరాబాద్లో ఉంటారనమాట. పెళ్లికి ముందు, అంటే ఒక 24-25 ఏళ్ల లోపు యూత్కి జీవితం పట్ల ఎలాంటి అవగాహన ఉంటుంది, పెళ్లి పట్ల ఎలాంటి అవగాహన ఉంటుంది, అసలు ప్రేమ పట్ల ఎలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా ప్రాక్టికల్గా అందులోనే కామెడీని ఇంక్లూడ్ చేస్తూ భలే కన్వే చేశారు. ఇది ఒక మెట్రో టైప్ ఆఫ్ సినిమా అని నేను చెప్పగలను. కానీ BC సెంటర్లో ఉండేటువంటి ఆడియన్స్కి ఇది అర్థమవుతుందా అని నా చిన్నపాటి డౌట్. ఎందుకంటే టైటిల్ అంత యాప్ట్గా లేదు అని నాకు అనిపించింది. LBW ఏమిటి? అబ్రివేషన్ని చదివి అర్థం చేసుకొని వెళ్ళేంత ఓపిక ఎవరికి ఉందమ్మా?
విపుల్ దేవ్ గారు, మీరెప్పుడు ఎల్బిడబ్ల్యూ అవుతూ ఉంటారు కదా, మరి ఈ ఎల్బిడబ్ల్యూ కథ గురించి మీరేమంటారు? నేను లీగ్లు ఆడాను, రంజీలు ఆడాను, కానీ వరల్డ్ కప్ ఛాన్స్ రాలేదు, అందుకే నేను వెళ్ళాను. ఏది ఎల్బిడబ్ల్యూ సినిమా చూడ్డాను, ఇలాగే వెళ్ళాను. ఎందుకంటే నాకు కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. ఇప్పుడు డాక్టర్ని మీరు ఎలా గుర్తుపడతారు? ఆ కోటు స్టెతస్కోప్తో. లాయర్ని ఎలా గుర్తుపడతారు? ఆ కోటుతో, పుస్తకాలతో. టీచర్ని ఎలా గుర్తుపడతారు? చాక్ పీసు, బ్లాక్ బోర్డ్తో. మరి క్రికెటర్ని మీరు ఎలా గుర్తుపట్టాలి? ఇలాగే. అందుకే నేను ఇలాగే వెళ్ళి సినిమా చూశాను. సగం చూస్తేనే కానీ అర్థం కాలేదు అది క్రికెట్ సినిమా కాదు, లవ్ మీద సినిమా అని. మా క్రికెటర్స్కి లవ్ ఏమిటి? మేము ప్రేమించేదే క్రికెట్, మేము జీవించేదే క్రికెట్. మేము క్రికెట్ ఆడతాము, ఆడి గెలిచామంటే యాడ్లు చేస్తాము, డబ్బులు సంపాదిస్తాము. దట్ ఈస్ అవర్ లైఫ్, యూనో. మాయామతి గారు, ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏంటమ్మా ఇది, అసలు పిల్లలు స్కూల్ దాటి కాలేజీలో పడ్డారంటే ఇంకా చేయి దాటిపోయినట్టే. ఏదో మా సులక్షణ ఇంకా మా చేయి దాటలేదు అని మేము అనుకుంటున్నాం. ఈ సినిమాలో చూపించలేదు ఆ హైదరాబాద్ బ్యాచ్, ఆ పిల్లలంతా కూడా ఇంట్లో చెప్పేది ఒకటి, బయటికి వెళ్ళి చేసేది ఇంకోటి. ఎంతసేపు క్లబ్బులు పబ్బులు, లేకపోతే అదేంటది ఊరు చివర ఏమండి, ఏంటండి అది, ఆ గండిపేటు. మొన్న మా వారు నేను అక్కడికి వెళ్ళాము, ఆ చెట్ల కింద మొత్తం ఈ పిల్లలే కూర్చొని. ఏంటి అసలు అవ్వ అవ్వ, ఆ వాలకం ఏంటి? అప్పుడు ఇదంతా తెలియకుండా ఇళ్లలో ఏమో సంబంధాలు చూస్తున్నారా వీళ్ళ కోసం? పోనీ వీళ్ళే ఏదైనా ఎవరినో నచ్చ చేసుకోవచ్చుగా, అదే నచ్చట్లేదంటారు. తల్లిదండ్రులు చూపించిన వాళ్ళు నచ్చట్లేదంటారు. ఎలాగ ఇలాగైతే సులక్షణతో చచ్చిపోతున్నాను. అరే ఈ హిస్టారీ అంతా పైసలున్న వాళ్ళ సినిమా వై, బడా బాప్ కా బడా బేటా అన్నట్టు. దేనికైనా పైసలు ఉండాలి వై, పైసలు. ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. మళ్ళీ మాట్లాడితే సినిమాలు, షికార్లు, కాఫీలు, ఐస్ క్రీమ్లు, రోజుకి వెయ్యి బొక్క.